హాయ్ అండి, నా పేరు సంపత్ కుమార్. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు సంగీతం చెప్తూ ఉన్నాను పిల్లలకి. ఒక 10 ఏళ్ల ముందే విఆర్ఎస్ తీసుకుని పిల్లలకి సంగీతం చెప్తున్నాను. ఈ షోస్ కూడా బాగా చేస్తుంటాను. ఇప్పటివరకు 3000 పైన షోస్ చేసి హైదరాబాద్ సికింద్రాబాద్లోనే కాకుండా బయట అమెరికాలో కూడా షో చేసి వచ్చాను. ఇక్కడ కూడా ఆంధ్ర సైడ్ తెలంగాణ అంతా కూడా చాలా ప్లేసెస్ మీద చేస్తుంటాను. యాగరాయగాని సభలో అలా కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసి ఇప్పుడు ఈ రోజు కూడా ఒక మంచి ప్రోగ్రామ్ని చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సిటీకి అందరికీ నేను మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను అంటే తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు సార్ ద్వారా ఇది ఎన్నో ప్రోగ్రామ్ మ్యూజిక్ అకాడమీ పేరు. సారీ, ఆ మ్యూజిక్ అకాడమీ ద్వారా ఎక్కువ లేవు, ఒక 10 ప్రోగ్రాంలు ఉంటాయండి. ఇవాళ 10వ ప్రోగ్రామ్, కరెక్ట్గా 10వ ప్రోగ్రామ్. ఈరోజు ఎంతమంది సింగర్స్ పార్టిసిపేట్ చేశారు సార్? ఇవాళ ఈరోజు సింగర్స్ అంటే ఇప్పుడు నా స్టూడెంట్స్ ఇద్దరు, తల్లి కూతుర్లు ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. ఓకే. వాళ్ళు కాకుండా నేను, నా పేరు సంపత్, ఆ తర్వాత మా మిత్రుడు జగన్నాథ్ అని ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. రామలక్ష్మి గారు అని చాలా చక్కటి యాంకరింగ్ అండ్ సింగర్, మంచి గాయని, తను కూడా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు మీ ప్రోగ్రాంలో చాలా మంది ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేశారు, బాగా మీరు చేసి పర్ఫార్మెన్స్ వాళ్ళు పాటల్లో. అయితే మీకు ఎలా అనిపించింది ఈరోజు? చాలా బాగా అనిపించింది అండి. అంతమంది ప్రేక్షకుల్ని చూస్తుంటే అసలు మాకు కావాల్సింది ఏమీ కాదండి. ఇంత పూర్వకాలంలో మణులు మాణ్యాలు సత్కరించేవాళ్ళు, ఈరోజు ప్రేక్షకులు ఉంటే చాలు, మాకు కడుపు నిండిపోతుంది. ఇంకా 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 రెచ్చించిన ఉత్సాహంతో పాడాలనిపిస్తుంది. ఆ ప్రేక్షకుల్ని చూసి వాళ్ళు చాలా బాగా అనిపించింది. అందులో మీ కవరేజ్ ఉండటం ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా రేర్గా వస్తాయి. ఈరోజు అనుకోకుండా మీరు వచ్చారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. వాసవి సంస్థ ద్వారా రాబోయే రోజులు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? వాస్ మ్యూజిక్ అకాడమీలో ఇంకా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నానంటే, యాక్చువల్గా క్లాసికల్ నేర్పిస్తుంటాను, కర్ణాటిక్ క్లాసికల్ కాబట్టి కర్ణాటిక్ క్లాసికల్ కాన్సర్ట్స్ ఎక్కువ చేసి అలాంటివి అన్నీ చేద్దామని చాలా ఉంది. ముందు ముందు ఇంకా అవి కూడా ఎక్కువ చేస్తాం. అన్నమాచారి కీర్తనలు, డివోషన్ ప్రోగ్రామ్స్, అలా నేను ఇప్పటివరకు 1000 కొద్ది ప్రోగ్రామ్స్ అలాంటివన్నీ చేశాను. ఇప్పుడు నా స్టూడెంట్స్తో కూడా అలా చేద్దామని నా ఆశ. సూపర్ సార్, థ్యాంక్ యూ. అది లాస్ట్ సార్, ఈరోజు వచ్చిన గెస్ట్ల గురించి సార్ అన్నమాట, ఈరోజు పార్టిసిపేట్ చేసిన గెస్ట్ల గురించి. పార్టిసిపేట్ చేసిన గెస్ట్లు చాలా బాగున్నారండి, మంచి మంచి గెస్ట్లు వచ్చారు. చాలా బాగా వాళ్ళు ఒకరికొకళ్ళ చివరి కార్యక్రమం అయిపోయేదాకా ఉన్నారు చాలా మంది. కార్యక్రమం చివరి వరకు ఉండి వాళ్ళందరూ కూడా చాలా చాలా మెచ్చుకుని మాకు ఇంకా ప్రోత్సాహాన్ని అందజేశారు. ఇంకా ముందు ముందు వాళ్ళ ప్రోత్సాహంతో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేద్దామని ఆశిస్తున్నాను. సూపర్ సార్.